హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సాటర్డే, చాలా చాలా పనులుంటాయి, కానీ పిల్లలకి హస్బెండ్స్కి హాలిడే కాబట్టి కొంచెం లీజర్గా స్పెండ్ చేద్దామని ఉంటుంది. అందుకనే నేను ఇప్పుడు పార్క్ వెళ్ళబోతున్నాను. మార్నింగ్ కొంచెం లేట్గా లేచామన్నమాట. లేట్గా లేచి ఆల్రెడీ మా హస్బెండ్ మా పాప పార్క్లోనే ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను. ముందుగా నా స్కిన్ రొటీన్ అయిపోయిందండి. ఇప్పుడు నేను బ్రష్ చేసేసాను, నా స్కిన్ రొటీన్ అయిపోయింది. మార్నింగ్ రొటీన్ అది సపరేట్గా మీకు వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఇక్కడ చూపించట్లేదు. అలానే ఈరోజు వచ్చేసి చాలా చాలా పనులున్నాయి. ఒకటేమో వాషింగ్ మిషన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, అలానే గుమ్మడికాయతో ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. సాటర్డే కదా, ఇంట్లో ఉంటాము, స్పెషల్గా ఏమన్నా చేసుకుందాము అనిపించింది. అలానే ఈవినింగ్ మూవీకి కూడా వెళ్తున్నాము, అరవింద సమేత. మీలో ఆల్రెడీ ఎవరైనా చూసేసి ఉంటే ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఒక 1 అవర్ గార్డెన్ లో స్పెండ్ చేద్దామని వెళ్తున్నాము. లాస్ట్ టైం ఒక వ్లాగ్ లో మా గార్డెన్ చూపిస్తానని మా పాప చూపించనివ్వలేదు కదా, అలానే ఈ రోజు మీకు అంతా చూపిద్దామని అనుకుంటున్నాను. ఓకే, చూడాలి కిందకి వెళ్ళిన తర్వాత మా పాప ఎలా ఉంటుందో, మళ్ళీ గొడవ చేస్తుందో, లేకపోతే చూపించడానికి ఎలా చేస్తుందో వీడియో తీయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే గార్డెన్కి వెళ్ళిపోదాము. ఈ పార్క్ చూసేసారు ఆల్రెడీ నా వ్లాగ్లో ఇంతకు ముందు, గార్డెన్ చూపించలేదన్నమాట ఆ రోజు. అందుకని ఇప్పుడు గార్డెన్లోకి వెళ్దాం మనం. మా పార్క్లో నుంచి గార్డెన్లోకి వే ఉంటుంది, పక్కనే ట్రాంపులిన్ ఉంటుందన్నమాట. దీని మీద మా పాప ఎంతలా జంప్ చేస్తుందంటే చాలా ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తుంది పార్క్ వచ్చినప్పుడు. మార్నింగ్ కదా చాలా పీస్ఫుల్గా ఉంది, అందుకే నాకు మార్నింగ్ ఈ పార్క్లో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. బట్ ప్రతిరోజు అవ్వదు, పాప స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. ఇంకా తన్ని ఒకేసారి పంపించేశాక స్కూల్కి నేను వస్తూ ఉంటాను అన్నమాట. ఈరోజు లీవ్ కాబట్టి ఇంక అందరం వచ్చేసాము. పక్కనే చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, అందుకనే నా వ్లాగ్స్లో అప్పుడప్పుడు వీడియోస్లో కూడా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇదండి, ఇలా ఉంటుంది గార్డెన్లో నుంచి పార్క్లోకి వ్యూ. పక్కనే టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, ఆ పక్కనే స్విమ్మింగ్ పూల్, అలా లైన్గా ఉంటాయన్నమాట. ఆ తర్వాత వెంటనే క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. ఇదిగో స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాము. ఇక్కడ చిన్నపిల్లలకేమో 2 ఫీట్లో ఉంటుంది, పెద్దవాళ్ళకేమో 4 ఫీట్లో ఉంటుంది. ఇంకా ఈ సాటర్డే కదా ఎవరు రాలేదు, బట్ 10 o'clock అందరు స్టార్ట్ అవుతారనమాట స్విమ్మింగ్ చేయడానికి. ఇదేమో క్లబ్ హౌస్, ఇందులో చిన్న చిన్న పార్టీస్ జరుగుతూ ఉంటాయి. ఇంకా టేబుల్ టెన్నిస్ టేబుల్ కూడా ఉంది ఇక్కడ. బర్త్డే పార్టీస్, చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నమాట జరుగుతూ ఉంటాయి. ఇదండి లోపల నుంచి వ్యూ ఇలా ఉంటుంది బయటికి, పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మా పాప అయితే ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా పూల్ దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది వెళ్ళాలి అని. బట్ వాటర్ కూల్గా ఉంటాయి కాబట్టి బాగా ఎండగా ఉన్న రోజు మాత్రమే తీసుకెళ్తాను, లేకపోతే తను 10 minutes ఆడాక చల్లగా ఉంది మమ్మీ వెళ్ళిపోదాం అంటుంది. అందుకని ఎండగా ఉన్నప్పుడైతే తను బాగా ఎంజాయ్ చేస్తుంది పూల్లో. ఇదండి క్లబ్ హౌస్ పైకి వచ్చేసాం మనము. క్లబ్ హౌస్ పై నుంచి ఇలా ఉంటుందన్నమాట వ్యూ. క్లబ్ హౌస్ వెనకాల ఇలా ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుంది, దాంట్లో ఏంటంటే పిల్లలు ఈవినింగ్ రైడర్స్, సైకిల్స్ అన్నీ తొక్కుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. బాగా ఆడటానికి మాత్రం, పిల్లలు ఆడటానికి చాలా ఓపెన్ ప్లేస్, చాలా గ్రీనరీ ఉంది. మార్నింగ్ టైంలో మెడిటేషన్ చేసుకునే వాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, అలానే ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు కానీ చాలామంది వచ్చి చేసుకుంటూ ఉంటారు. అలానే ఈవినింగ్ పిల్లలకి చాలా బాగుంటుంది వెదర్ ఇక్కడ. అలానే ఇది వచ్చేసి ఫుట్బాల్ కోర్ట్ అన్నమాట. ఇది రీసెంట్గా పెట్టారు, ఇక్కడ ఒక కార్పెట్ వేశారు గ్రీన్ కలర్లో. ఇది గ్రాస్ కాదు, గ్రాస్ లాగా ఉండే కార్పెట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ ఏమో పిల్లలు ఆడుకుంటారు. ఇలా వచ్చేసి ఇవి ఇండోర్ గేమ్స్ అన్నమాట. పూల్ అండ్ క్యారమ్స్ ఉన్నాయి, హాలిడేస్లో వచ్చి పిల్లలు ఆడుతూ ఉంటారు. అలానే దీని ప్యారలల్గా ఇంకొక వైపు వచ్చేసి జిమ్ ఉంటుంది. జిమ్ అనేది మార్నింగ్ టు ఈవినింగ్ ఓపెనే ఉంటుంది, ఎవరికి ఫ్రీగా ఉన్న టైంలో వచ్చి వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. సెక్యూరిటీ ఉంటారు అక్కడ, ఎంటర్ చేసేసి బుక్లో మనం వచ్చేయచ్చు. మనం ఫ్రీగా ఎంత టైం కావాలంటే అంత టైం ఇక్కడ స్పేర్ చేయొచ్చు అన్నమాట, ఎవరేమనరు. అలానే ఇదో మా పాప పరిగెడుతూ ఉంది, వచ్చేస్తుంది, హాయ్ చెప్తుంది, నన్ను లోపలికి రమ్మంటుంది అనమాట. ఇంకా నేను వీడియో తీసుకుంటున్నాను తనకు తెలీదు. ఇది అయిపోయాక మేము జిమ్లోకి వెళ్తాము. ఓపెన్ ప్లేస్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెనక వైపు ఉంటుందన్నమాట.
ఇదే అన్నమాట ఓపెన్ ప్లేస్. ఇక్కడ ఈవినింగ్ టైంలో చిన్నపిల్లలు సైకిల్స్ రైడర్స్తో ఆడుకుంటూ ఉంటారు. చాలా సందడిగా ఉంటుంది ఈవినింగ్. వెదరు బాగుంటుంది, పిల్లలతో హాయిగా ఉంటుంది ఈవినింగ్. ఈవినింగ్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వను, ఎందుకంటే మా పాపను తీసుకొని తను కూడా ఎంజాయ్ చేస్తుంది, నేను కూడా ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తాను అన్నమాట. మార్నింగ్ అయితే కుదరదు కానీ ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వమన్నమాట ఈ పార్క్ని, ఈ వెదర్ని. ఇప్పుడు జిమ్లో మా పాప జిమ్ ఎలా చేస్తుందో చూడండి. స్లోగా ఫ్రంట్కి, నేను థ్రెడ్మిల్ చేయడానికి వచ్చా అన్నమాట. తను కూడా వెంటనే నేను కూడా చేసేస్తాను అని చెప్పేసి స్టార్ట్ అయిపోయింది. నేనే ఆపరేట్ చేసుకుంటాను, నేనే చేసేస్తాను అని చెప్పేసి నా పక్కనే ఒక థ్రెడ్మిల్ ఉంటే దాని మీద ఎక్కేసింది అన్నమాట. ఎక్కేసి తను కూడా థ్రెడ్మిల్ చేసేస్తుంది, తనే ఆపరేట్ చేసుకుంటుంది, మేమెవ్వరం చేయట్లేదు. ఊరికే జస్ట్ వాళ్ళ డాడీ వన్ టైం చూపించారు, తనే ఆపరేట్ చేసేసుకుంటుంది. చూడండి ఇక్కడ తనే స్పీడ్ పెంచేసుకుంటుంది. ఆ ప్యాంట్ ఏమో లైక్ కాళ్ళల్లో పడి తట్టుకుంటుంది. తను కూడా ఈరోజు జిమ్లో బాగా ఎంజాయ్ చేసింది. రోజు సాటర్డే ఇలానే ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. అంటే వీక్లీ వన్సే తను తీసుకొస్తాం కాబట్టి తనకి బాగా చేయాలనిపిస్తుంది, అన్నీ ట్రై చేస్తుంది. సైక్లింగ్ చేసేసింది ఆల్రెడీ, ఇప్పుడు థ్రెడ్మిల్ చేస్తుంది, తర్వాత డంబెల్స్ దగ్గరికి కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ డాడీ డంబెల్స్ దగ్గరే ఉన్నారు, డంబెల్స్ దగ్గరకు వచ్చి ఎలా అంటే అలా పైకెత్తేస్తుంది అన్నమాట. నేను తన్ని దిగేయమని అడుగుతున్నాను, దిగేయమని అడుగుతుంటే 5 మినిట్స్ 5 మినిట్స్ అని చేత్తో చెప్తుంది అన్నమాట. నాకు చెప్పేసి ఇంకా దిగేసింది, ఎందుకంటే పక్కనే వాళ్ళ డాడీ డంబెల్ స్టార్ట్ చేశారు, అందుకని అక్కడికి వెళ్ళాలని తను కూడా స్టాప్ చేసేసి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇదండి వాళ్ళ డాడీ తనకి చూపిస్తున్నారనమాట డంబెల్స్ ఎలా చేయాలి అని. స్లోగా చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది, వాళ్ళ డాడీ కంటే ముందు తను ఎత్తేస్తుంది పైకి. అందుకో వాళ్ళ డాడీ కూర్చున్నట్టు కూర్చోవాలని చెప్పేసి చూస్తుంది అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత అస్సలు ప్లాన్ లేదు, బయటకు వెళ్ళాము. బయటకు ఎందుకు వెళ్ళామంటే పాలు తీసుకుందామని వెళ్ళామన్నమాట. సరే మా హస్బెండ్ అన్నారు బయటకు వచ్చాం కదా ఫిష్ కూడా తీసుకుందాము, మార్నింగ్ ఫ్రెష్గా దొరుకుతుంది కదా అని చెప్పేసి ఫిష్ దగ్గరికి తీసుకెళ్లారనమాట. అసలు యాక్చువల్గా ఈరోజు ఒక స్వీట్ చేద్దామని చెప్పాను కదా, ఏదన్నా వెజ్ కర్రీ చేసి స్వీట్ చేద్దాం అనుకున్నాను, బట్ అనుకోకుండా బయటకు వెళ్లాల్సి వచ్చింది. అస్సలు ప్లాన్ లేదు ఇది. జనరల్గా నేను సాటర్డే ఈవినింగ్ తీసుకొచ్చి ఈవినింగ్ చేసి పెట్టేస్తాను అనమాట సండే తినడానికి, కానీ ఈరోజు మార్నింగే సాటర్డే మార్నింగే తెచ్చేసుకుందాము అని చెప్పేసి తీసుకెళ్లారు. దాని షాప్ దగ్గర ఇంకా ఏమీ అరేంజ్ చేయలేదు వాళ్ళు, జస్ట్ అప్పుడే తెచ్చుకున్నారు, తెచ్చుకొని ఐస్లో పెడుతున్నారనమాట. నేను అప్పుడు అడిగి తీసుకున్నాను. ఇంకోటి మీరు ఫిష్ ఎలా బై చేసుకోవాలనేది నేను ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను. నేను ఫిష్ కానీ చేసే పని ఏంటి అంటే చింతపండుని బాయిల్ చేస్తాను అనమాట. ఇలా బాయిల్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ప్యూరీ మనకి ఈజీగా స్క్వీజ్ చేసుకోవడానికి వస్తుంది. ముందుగా ఎందుకు బాయిల్ చేస్తానంటే మనం అది వాష్ చేసేసుకొని మనం మ్యారినేట్ చేసుకునే టైం కల్లా అది మనకి కూల్ అయిపోయి మనం ఈజీగా స్క్వీజ్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఇక్కడ నేను ముందుగా ఫిష్ని వాష్ చేసుకుంటున్నాను, క్లీన్గా వాష్ చేసేసుకొని 3-4 టైమ్స్. ఇది కొన్ని చూడండి నీట్గా వాష్ అయిపోయింది, మొత్తము కూల్ మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మ్యారినేట్ చేసుకోవడానికి. చూడండి ఇది కూడా బాయిల్ అయిపోయింది చక్కగా, ఇది కూల్ అయిపోతుంది. ఇది కూల్ అయిపో ఒకవేళ అవ్వలేదు అంటే మీరు కొంచెం వాటర్లో పెట్టేసేయండి, వెంటనే కూల్ అయిపోద్ది, మనం స్క్వీజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బౌల్లో నేను కారము ఉప్పు పసుపు అండ్ అల్లం పేస్ట్ వేసేసుకొని అండ్ చింతపండు పులుసు కూడా
వేసుకుంటున్నాను. ఇంకా నేను దీంట్లో ఎటువంటి మసాలా యూజ్ చేయటం లేదు, ఎందుకంటే నాకు ఫిష్లో ఓన్లీ ఇలా ప్లెయిన్గా ఉంటేనే ఇష్టము. ఇంకా నేను గరం మసాలా ఇవి కూడా ఏమి వేయట్లేదు. కొంతమంది ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకుంటారు, బట్ నేనైతే ఏం వేయట్లేదు, ఓన్లీ ఇవి మాత్రమే వేస్తున్నాను. చూడండి, మనకి మీకు ఆల్రెడీ చూపించాను చింతపండు మొత్తం ఒక చిన్న ముద్దలాగా అయిపోతుంది, దాంట్లో ఉన్న ప్యూరీ ఇంత కూడా వేస్ట్ కాకుండా మొత్తం మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా మ్యారినేట్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కర్రీకి రెడీ చేస్తాము. ఒక పాన్ పెట్టి అందులో జీలకర్ర, ఆవాలు అండ్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగాక మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఆనియన్స్ చాప్ చేయడానికి చాపర్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర చాపర్ లేదనుకోండి సన్నగా కట్ చేసి వేసుకోండి, పర్లేదు. అలానే ఇది కొద్దిగా వేగిపోయాక ఇందులో నేను టొమాటో కూడా వేస్తున్నాను. ఒకవేళ కొద్దిమంది టొమాటో వేయరు ఫిష్లో, అది మీ ఇష్టము. నాకైతే టొమాటో వేస్తే నచ్చుతుంది, అందుకని నేను టొమాటో వేసుకుంటున్నాను. ఇలా టొమాటోస్ కూడా చాపర్లోనే సన్నగా కట్ చేసి వేసా అన్నమాట. ఇలా వేసి కొంచెం ఇది ఒకవేళ మీ దగ్గర చాపర్ లేదనుకోండి ఇంతవరకు సన్నగా కట్ చేసి వేసేసి నేను చూపిస్తున్నాను. మ్యాషర్ ఉంటుంది కదా, ఆ మ్యాషర్తో ఇలాగా మెత్తగా అనుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చాపర్లో వేసినప్పుడు ఎంత సన్నగా అయితే వచ్చాయో ఇప్పుడు అలానే అవుతాయనమాట ఈ కర్రీ కూడా. అందువలన ఒకవేళ మీ దగ్గర చాపర్ లేకపోతే ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసాక టొమాటోస్లో నుంచి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫిష్ని వేయాలి. ఫిష్ని వేసేసి మనం దీన్ని కొంచెం వాటర్ వేసుకొని బాగా లూజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చింతపండు పేస్ట్ అది వేసినప్పుడు మనం ఎక్కువ మ్యారినేట్ చేసినప్పుడు వాటర్ వేయం కదా. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని ఒక కన్సిస్టెన్సీ తెచ్చుకున్న తర్వాత దీన్ని 5 to 7 minutes బాగా హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేయడం వల్ల ఈజీగా ఫిష్ కుక్ అయిపోతుంది, ఇంకా మీకు టైం ఎక్కువ పట్టదు. ఫిష్కి ఏంటంటే ప్రిపరేషన్కే టైం పడుతుంది ముందు, ఆ తర్వాత కుకింగ్కి ఎక్కువ టైం పట్టదు అన్నమాట. ఓన్లీ 5 to 7 minutes చాలా బాగా కుక్ అయిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువసేపు ఉంచినా కూడా ఫిష్ పీస్ అనేది అది మెత్తమెత్తగా అయిపోయి మనం తినేటప్పుడు విరిగిపోతుంది అన్నమాట, మనం తీసి ప్లేట్లో వేసుకునేటప్పుడే. అందుకని 5 to 7 minutes క్యాలిక్యులేటెడ్గా పెట్టుకుంటాను నేనైతే. ఇంకొక కావాలి అనుకుంటే మీరు ఇంకొక 2 minutes సిమ్లో ఉంచుకోవచ్చు, అంతేగాని ఇంకెక్కువసేపు కుక్ చేయొద్దు. ఆల్రెడీ నేను 5 to 7 minutes కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 minutes సిమ్లో ఉంచుకున్నాను. తర్వాత మనం కొత్తిమీర వేసేసి ఒక 1 minute అలా ఉంచేసి ఆ కొత్తిమీరలో వాటర్ పోయే వరకు అలా ఉంచేసి మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. వేడి వేడి చేపల కూర రెడీ అయిపోయింది. అస్సలు ప్లాన్ లేదు, సాటర్డే మేము ఫిష్ తింటామని అసలు అనుకోలేదు. జనరల్గా ఎప్పుడు సండే తింటుంటాము నాన్ వెజ్, కానీ ఈసారి సాటర్డే అయిపోయింది. ఇదిగో అన్నం కూడా రెడీ అయిపోయింది చక్కగా. ఇప్పుడు నేను స్వీట్ ఐటమ్ రెడీ చేస్తున్నా అన్నమాట. ఇదేంటంటే ఇది కూడా అంతే 5 to 10 minutes అంతా అయిపోతుంది మీరు రెడీగా పెట్టుకుంటే. నేను ఇది కుక్కర్లో ఈజీగా అయిపోవడానికి చేసేస్తున్నాను. కొద్దిమంది విడిగా కూడా చేసుకుంటారు, బట్ నేను త్వరగా అయిపోవాలని చెప్పేసి కుక్కర్లో చేస్తున్నాను. తాలింపు పెట్టేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని ఒక చిన్న ఆనియన్ వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా ఎక్కువ అవసరం లేదు, 1 or 2 వేసుకోండి సరిపోతుంది. దీనికి పీల్ చేయడానికి ఏంటంటే మంచిగా రాదు ఇది పీలర్తో చేస్తే, అందువలన చాక్తోనే పీల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవద్దు, ఎందుకంటే స్వీట్కి పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది. అందులో కుక్కర్లో వేస్తున్నారు కాబట్టి మెత్తగా అయిపోతుంది, అలా చిన్న పీసెస్ అయితే ఇంకా పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. నేను కారం కూడా ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా కారము అండ్ పసుపు అండ్ సాల్ట్ ఈ 3 వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. అయిపోతుంది, ఒక 3-4 whistles వచ్చేసరికి మన కర్రీ అయిపోతుంది. బెల్లం ఎప్పుడు వేసుకుంటామంటే ఈలోపు మనం బెల్లాన్ని కొంత తరిగి పెట్టుకోవాలి. కర్రీ అయిపోయాక మూత తీసేసి బెల్లం వేసి ఒక 2 minutes ఆ బెల్లం కరిగే వరకు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది, స్వీట్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ అన్నమాట. గుమ్మడికాయలో చాలా విటమిన్స్ ఉంటాయి, అప్పుడప్పుడు తప్పకుండా తినాలి గుమ్మడికాయ అనేది. ఒకవేళ మా పాప తినదు, ఇది మా కోసమే చేశాను. ఇంకోటి నేను మా పాపకి ఎలా చేస్తాను అంటే దీన్ని తురిమేసి
దాన్ని చపాతీ పిండిలో కలిపేసి చపాతీ చేస్తుంటా అనమాట తన కోసం ఎప్పుడన్నా. ఈసారి చేసినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. ఈ స్వీట్ మా కోసమే చేసుకున్నాను, మా పాప తినదు ఈ స్వీట్. బెల్లం కూడా వేసేసాం కదా, బెల్లం వేసాక అది కరిగే వరకు ఒక 2 మినిట్స్ మనం బాయిల్ చేసుకొని దించే ముందు స్వీట్ కదా ఇది, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. అందువలన ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దించేసుకోండి. ఫిష్ కర్రీ అయిపోయింది. ఇదండి ఈరోజు మా లంచ్. మీరేం తిన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను మూవీకి వెళ్తా అని చెప్పాను కదా, ఇదిగోండి ఇవాళ కారులో వెళ్లకుండా బైక్ మీద వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత బైక్ మీద వెళ్ళాలనిపించింది, అందుకని చెప్పాను కదా నేను ఏ టైంలో వెళ్ళినా ఇలా టై చేసుకుంటాను అని చెప్పేసి. ఇలా టై చేసుకోవడం వల్ల ఏంటంటే మీ హెయిర్ స్కిన్ అనేది చాలా ప్రొటెక్టెడ్గా ఉంటాయి. నేను నైట్ టైం వెళ్ళినా కూడా ఇలాగా క్లోజ్ చేసుకుంటాను. ఇదండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారు మూవీకి, మేమందరం కలిసి వెళ్తున్నాము. వచ్చేసాం థియేటర్కి, ఇంకా కొద్దిసేపట్లో మేము లోపలికి వెళ్ళబోతున్నాము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎన్టీఆర్ మూవీ చూడడానికి. అందులో త్రివిక్రమ్ డైలాగ్స్కి వెయిట్ చేస్తున్నాం అన్నమాట, ఎలా ఉంటుందా మూవీ అని చెప్పేసి. ఓకే మీకు ఎలా అనిపించిందో నా కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకే మూవీ అయిపోయింది. మాకైతే చాలా బాగా నచ్చేసింది, బట్ పిల్లలు మాత్రం ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ ఫైట్స్ ఉన్నాయి కదా, అందుకని వాళ్ళకి బోర్ కొట్టేసింది. ఎప్పుడు మా పాప మూవీలో గొడవ చేయదు, బట్ కానీ ఈరోజు మాత్రం బయటకు వెళ్ళిపోదాము, బయటకు తీసుకెళ్ళు అని చెప్పేసి కొద్దిగా గొడవ చేసింది అన్నమాట. బట్ ఎలానో కూర్చోబెట్టేశాము, స్నాక్స్ తీసుకెళ్ళాము ఇంటి దగ్గర నుంచే, సో బాగానే కూర్చోబెట్టేశాము వాటితో. మాకైతే మూవీ చాలా బాగా నచ్చేసింది, మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈసారి వీకెండ్ని ఇలా స్పెండ్ చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నేను ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, మా పాప ఆల్రెడీ నిద్రపోయి లేచిందన్నమాట. అలానే వీడియో తీస్తున్నాను, నా దగ్గరికి రావాలని పరిగెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా ఎంజాయ్ చేశారో నా కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై. వాషింగ్ మిషన్ క్లీనింగ్ వీడియో ఇందులో యాడ్ చేస్తానని చెప్పాను కదా, బట్ యాడ్ చేయడం లేదు, వీడియో చాలా లెంతీ అయిపోయింది, అందుకనే ఆ వీడియో రేపు వస్తుంది, మీరు చూస్తూ ఉండండి. ఓకే ఆ వీడియో కూడా చూడండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, బై బై.